సో హలో ఫ్రెండ్స్, నాగరాజు మీరు చూస్తున్న రాజు వైల్డ్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో రెండు కెమెరాలు అయితే మార్కెట్ లోకి అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో అందులో ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన 6K కెమెరా ఏదైతే ఉందో దాని గురించి, అట్ ది సేమ్ టైం మనం ఏంటంటే సోనీకి సంబంధించిన ఎఫ్ఎక్స్ 3 కెమెరా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఏంటంటే, ఈ రెండు కెమెరాస్ లో ఏ కెమెరా బెస్ట్ అని అనమాట. సో రెండు కెమెరాలు అనేవి ఒక బీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమా లైన్ కి సంబంధించిన కెమెరాలు అనమాట. కానీ సినిమా లైన్ కి సంబంధించిన కెమెరాస్ లో ఎఫ్ఎక్స్ 3 అనేది మనం ప్రిఫర్ చేయొచ్చా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ 6 ప్రో అనే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు అనేది ఈ వీడియో అనమాట. ఇది బేసిక్ గా అందరికి ఉండే అనుమానం కాబట్టి ముందే దీని గురించి వీడియో చేసి పెడుతున్నాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక సో బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో అని ఒక సినిమా కెమెరా అయితే ఉందన్నమాట. సో మీ అందరికీ తెలుసు బ్లాక్ మ్యాజిక్ లో బ్లాక్ మ్యాజిక్ 4, బ్లాక్ మ్యాజిక్ 6K, బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో అని మూడు కెమెరాస్ అయితే ఉన్నాయి. కానీ సోనీలో మాత్రం రీసెంట్ గా లాంచ్ అయిన సోనీకి సంబంధించిన ఎఫ్ఎక్స్ 3 అనే కెమెరా మాత్రం ఉంది. ఇది సినిమా కెమెరా అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్స్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్కువ డిఫరెన్స్లు అయితే లేవు, కానీ ఒక 5 డిఫరెన్స్లు అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకుందాం. ఆ డిఫరెన్స్లో ఈ కెమెరాని మనం ప్రిఫర్ చేయొచ్చా లేదా, లేకపోతే ఇది మనకి రియల్గా పనికొచ్చుదా లేదా అనే దానికోసం అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ మనం బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ప్రైస్ అరౌండ్ $2,500 అయితే ఉంది. సో ఇంచుమించుగా మన ప్రైస్ 2 లక్షల చిల్లర అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంచుమించుగా 2 లక్షలు అయితే ఉండొచ్చు అనమాట. కానీ సోనీ ఎఫ్ఎక్స్ 3 కెమెరా ఏదైతే ఉందో అది మాత్రం 2,80,000 మన కరెన్సీలో ఉంది. ఇంకా ట్యాక్సెస్ అవన్నీ యాడ్ చేసుకుంటే 3,50,000కి అయితే వెళ్ళే ప్రైస్ అయితే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ కెమెరాకి ఈ కెమెరాకి కనీసం 100,000, 150,000 డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ఈ ఒక్క డిఫరెన్స్ అంటే మనం చూసుకోవచ్చు, ఇది సినిమా కెమెరా పర్ఫెక్ట్. బ్లాక్ మ్యాజిక్ అనేది పర్ఫెక్ట్ సినిమా కెమెరా అనమాట. సో దీనికి 100,000 డిఫరెన్స్ ఉంది. సో అన్ని డబ్బులు మనం దాని మీద ఇన్వెస్ట్ చేసే అంత దాంట్లో ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో సోనీలో చాలా అంటే చాలా ప్రైస్ 100,000 డిఫరెన్స్ అయితే ఉంది. కానీ ఆ డిఫరెన్స్ కు ఉన్న ఫీచర్స్ అన్ని మనం కవర్ చేస్తే అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన పర్పస్ అనమాట, మనం దేంతో మనం షూట్ చేస్తున్నాం అది మనకు అవసరమా లేదా అనేది మనం చూసుకోవాల్సి అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాడీ వెయిట్ అనమాట. సో బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో అనేది మనం చేతితో ఒక్క చేతితో అయితే పట్టుకోలేం. కొంచెం కెమెరా పట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, ఎంతైతే ఉంటుంది. సో ఈ కెమెరాకి మనం ఫ్రంట్ లెన్స్ వేసుకుంటే ఇంకా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. సో దాని గింబల్కి అయితే పెట్టుకోవచ్చు, కొంచెం హెవీ గింబల్ అయితే పెట్టుకోవచ్చు. చిన్న గింబల్కి వీబుల్లెస్ కానీ అట్లాంటి గింబల్స్కి అయితే మనం పెట్టుకుందాన్ని అయితే మనం వాడుకోలేం. కానీ ఎఫ్ఎక్స్ 3 ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం గింబల్కి పెట్టుకోవడానికి వాళ్ళు చిన్న బాడీ అయితే ఇచ్చారు, మనం దాన్ని క్యారీ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం దానికి హ్యాండిల్స్ మనం డైరెక్ట్గా ఫిట్ చేసుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ బ్లాక్ మ్యాజిక్ 6K ప్రోని మాత్రం మనం సింగిల్ హ్యాండ్స్ అయితే క్యారీ చేయలేము అనమాట, అది కొంచెం హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో అనే దాంట్లో ఎంట్రీ ఫిల్టర్స్ అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. ఇన్బిల్ట్గా 6 అనే ఎంట్రీ ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. 2, 4, 6 అనే ఎంట్రీ ఫిల్టర్స్ అయితే కెమెరా లోపల సెన్సార్ దగ్గర ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటామో ఆ సెన్సార్లో లోపల ఎంట్రీ ఫిల్టర్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక హై ఎండ్ సినిమా కెమెరాస్ ఏదైతే ఉంటాయో, బ్లాక్ మ్యాజిక్లో సినిమా కెమెరాస్ ఏదైతే ఉంటాయో వాటిలో ఉండే మెయిన్ డిఫరెన్స్ అనమాట. అదే ఫీచర్ని వాళ్ళు తీసుకొచ్చి బ్లాక్ మ్యాజిక్ $2,500 కెమెరాలు అయితే పెట్టారు. ఇటుపక్క మనం చూసుకున్నట్టుంటే సోనీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి ఆఫర్ అయితే లేదనమాట. అసలు అలాంటి ఎండ్ ఫిల్టర్ పెట్టుకునే అవకాశం అయితే లేదు. అది జస్ట్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ సినిమా కెమెరా అని చెప్పుకోవచ్చు మనం. ఇది పర్ఫెక్ట్గా కెమెరా అని కూడా నేను చెప్పను. అంటే ఒక జస్ట్ ఎంట్రీ లెవెల్లో సినిమా కెమెరా ఎఫ్ఎక్స్ 6, ఎఫ్ఎక్స్ 9 అనేవి సినిమా కెమెరాస్. ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ సినిమా కెమెరా అని అంటాం మనం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ 6K ప్రో అనేది అయితే ఉందో, ఇది 6K రికార్డింగ్ అయితే చేసింది. సో 6K వీడియోని మనం తీసుకోవాలనుకుంటే, అంటే 4K తర్వాత మనకి 6K ఉంటుంది అనమాట. మనం 6K వీడియో రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ మ్యాజిక్లో మాత్రం మనం చేయగలం. అంటే 4K చేసుకోవచ్చు, 6K చేసుకోవచ్చు అనమాట. 6K ని 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకోవచ్చు. కానీ సోనీలో మాత్రం మనం ఓన్లీ 4K మాత్రమే తీయగలం, కాకపోతే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకోవచ్చు. బ్లాక్ మ్యాజిక్లో మనం 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం స్లో మోషన్ కూడా మనం 6K ని రికార్డ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో దీంట్లో ఒక మంచి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక పర్ఫెక్ట్ సినిమా కెమెరా అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను, అంటే కంపారిటివ్గా సోనీతో పోల్చుకుంటే. కానీ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ అనమాట. స్క్రీన్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్లో ఫ్లిప్ అయితే అవ్వదు, ఒక స్క్రీనే. జస్ట్ సోనీలో లాగా ఎలా ఓపెన్ అయిందో కొంచెం మనం ఇట్లా టిల్ట్ చేసుకోవడానికి ఉండదు అనమాట. జస్ట్ మనం దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఎఫ్ఎక్స్ 3లో మాత్రం ఏంటంటే
సోనీలో మనం ఆ స్క్రీన్ ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు, మనం దాన్ని అయితే ఓపెన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకున్నాము, మనకు కావాల్సినట్టు స్క్రీన్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం అవుతుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ ఫీచర్. సో సోనీలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే దీంట్లో ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. సో సోనీకి పెట్టిందే పేరు ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్. వాళ్ళ వీడియోస్ అనేవి అల్టిమేట్ తీసుకోవచ్చు మనం. ఆటో ఫోకస్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేసింది. సో ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండిద్ది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 4K 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసింది. సో ఇవన్నీ కలుపుకుంటే సోనీకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట కంపారిటివ్గా బ్లాక్ మ్యాజిక్ 6K కంటే. సో ఇది కాబట్టి మనం 6K ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం మీరు బ్లాక్ మ్యాజిక్ 6K లోకి అయితే వెళ్ళండి. కానీ మనం లేదు నాకు 4K సరిపోయింది, 4K నేను సాటిస్ఫై అవుతాను అనుకుంటే మాత్రం మీరు FX3 లోకి అయితే వచ్చేసింది అనమాట. కానీ పర్ఫెక్ట్ సినిమా ఈ రెండింటిలో ఏ కెమెరా అంటే మాత్రం బ్లాక్ మ్యాజిక్ 6K అనే చెప్తాను. కాకపోతే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 6K మనం రికార్డ్ చేసుకుంటాం మాకు ఎత్తు అనమాట, దాన్ని తీసుకెళ్ళి ఎడిట్ చేయడం ఇంకొక కష్టమైన పని. ఎందుకంటే 6K ఎడిట్ చేయాలంటే మన దగ్గర ఉన్న సిస్టమ్స్ కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి, i9 ప్రాసెసర్స్ ఉండాలి, ఆ డైమెన్సిటీ రెజల్యూషన్ని మన సిస్టమ్ ప్లే చేసేటట్టు ఉండాలన్నమాట. 6K మనం ఎడిట్ చేసుకునేటప్పుడు అది స్టాప్ అవ్వకుండా మనం సిస్టమ్ తట్టుకునేటట్టుగా అంత కెపాసిటీ ఉన్న సిస్టమ్ అయితే కొనుక్కోవాలి. కానీ ఇటు సైడ్ మనం చూసుకుంటుంటే 4K అయినా కానీ ఒక మంచి సిస్టమ్ ఉంటే సరిపోయింది. కానీ మరీ ఎక్కువ సిస్టమ్, హై ఎండ్ సిస్టమ్ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్ సిస్టమ్లో మనం 4K FX3 లో వీడియో రికార్డింగ్ని మనం చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటామని కూడా మనకి ఈజీ అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ 6K కి FX3 కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే సెన్సార్స్ అనమాట. సెన్సార్లు అనేవి కూడా కొంచెం దీనికి ఈ బ్లాక్ మ్యాజిక్లో ఉన్న సెన్సారు ప్లస్ సోనీ FX3 లో ఉన్న సెన్సార్స్ అనేవి డిఫరెంట్ సెన్సార్స్ అనమాట. సో సోనీ FX3 ఉన్న సెన్సార్తో డైనమిక్ రేంజ్ అనేది ఒక ప్లస్ పాయింట్ అనమాట, మంచి డైనమిక్ రేంజ్ అయితే ఉండిద్ది. కానీ బ్లాక్ మ్యాజిక్లో డైనమిక్ రేంజ్ అనేది అంత ఎక్కువైతే ఉండదు. ఒకవేళ మనం 16,000 ISO దగ్గరికి వెళ్ళినప్పుడు, 3600 ISO దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏమైందంటే మనకి వీడియోలో కొంచెం గెయిన్ వచ్చే అవకాశం ఉండిద్ది. కానీ FX3 లో మాత్రం గెయిన్ అయితే రాదనమాట, ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రికార్డింగ్ అనమాట. సో బ్లాక్ మ్యాజిక్ 6K లో మనం ఎప్పుడైతే రికార్డ్ చేసుకుంటామో రికార్డింగ్ చేసుకోవడానికి ఏంటంటే కెమెరాలోనే మనం 6K వీడియోని రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే మనం FX3 లో చూసుకున్నట్లుంటే మనం కెమెరా లోపల ఇన్బిల్ట్గా మనం వీడియోని రికార్డ్ అయితే చేయలేము. దాని ఒకటి మనం రికార్డ్ చేయాలంటే ఏదైనా మనం సిఫాస్ట్ కార్డ్ అయితే వాడాలి, లేకపోతే ఎక్స్టర్నల్ అట్మోస్ అనే మోటర్ ఏదైతే ఉండదో దాంట్లో చిప్పు పెట్టుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఎక్స్ప్రెస్ కార్డ్ ఏదైతే ఉందో కాస్ట్లీ ఎఫెక్ట్స్ కార్డ్స్ ఉంటాయి కదా వాటిని మనం వాడాలన్నమాట. కానీ బ్లాక్ మ్యాజిక్లో మాత్రం ఇంటర్నల్గా 6K రా రికార్డ్ చేసుకునే అవకాశం అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనం శాంసంగ్కి సంబంధించిన ఆ డ్రైవ్స్ ఏదైతే ఉంటాయో, హార్డ్ డిస్క్లు ఏదైతే ఉంటాయో వాటిని పెట్టుకొని డైరెక్ట్గా రాని దాంట్లో రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రెండింటిలో ఏంటంటే 6K రికార్డ్ చేసుకోవడం ఇంటర్నల్గా రికార్డ్ చేయాలంటే మాత్రం బ్లాక్ మ్యాజిక్ మించింది అయితే లేదనమాట. దీంట్లో మాత్రం మనం కార్డ్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మేజర్ డిఫరెన్సెస్ అనేవి. సో ఈ రెండు కెమెరాస్లో మీరు 2021లో కొనాలనుకుంటే మాత్రం ప్రైస్ అయితే చూసుకోండి ఫస్ట్. దాంతో పాటు మీకు ఏదైతే ఫీచర్స్ కావాలో అసలు సినిమా లైన్ కెమెరానే నేను ఖచ్చితంగా వాడతాను, నాకు ఆటో ఫోకస్ అవసరం లేదు, ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ పర్లేదు, ఎట్టున్నా పర్లేదు, నాకు ఒక సినిమా పర్ఫెక్ట్ సినిమా కెమెరా కావాలి తక్కువ బడ్జెట్లో అని అనుకుంటే మాత్రం బ్లాక్ మ్యాజిక్ కొనుక్కోండి. లేదు నేను లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అవుతాను, నాకు ఆటో ఫోకస్ కావాలి, ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలి, ఏదైనా కానీ నేను ఫ్లెక్సిబుల్గా క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి, నాకు అన్ని ఫీచర్స్ దీంట్లో ఉండాలి, క్యారీ చేయడానికి మైక్ పెట్టుకోవడానికి ఇవి అన్నింటికీ నాకు ఈజీగా ఉండాలంటే మాత్రం FX3 లోకి తెలుపండి. సో ఈ రెండే మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.